పెద్దపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆరు గ్రామాల్లో రైతుల నుంచి సేకరించిన 1600 ఎకరాల భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. 33వ రోజైన బుధవారం ప్రజా సంక్రమ యాత్ర సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో కొనసాగింది. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు. పండించిన ప్రతి గింజను కొంటామన్న కేసీఆర్ ఇప్పుడు నెపాన్ని కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. రైతులు ఎవరూ భయపడొద్దని ప్రతి గింజను కేసీఆర్ చేత కొనిపిస్తామని భరోసా ఇచ్చారు. సినీ నటుడు గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ యాత్రలో పాల్గొన్నారు. మీ అభిమానానికి, కోడల మండల ప్రజల అభిమానానికి పార్టీ నాయకుల కార్యకర్త సన్నపోటు నన్నడు పేడు వరేస్తే ఊరేను వేడు నేను అడుతున్నా కేయాల వరికి వరేస్తే ఊరేను ఎందుకనో చెప్పాలి. రైతులకేం సంబంధమే బియ్యంతో? రైతులు అమ్మేది ఏంటి? రైతులు అమ్మేది ఏంటి? మరి బియ్యంతో రైతుల సంబంధం ఉంది ఏమన్నా? వడ్లు రైతులు అమ్ముతారు. కొన్ని రైతుకు నువ్వు కేంద్ర ప్రభుత్వానికి బ్రోకరు నువ్వు నువ్వు కొట్టుకొని కేంద్రానికి రైతులకు ఇస్తావు, నీకు సంబంధం లేదు. ఇలా ఎందుకు ఉన్నానో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి అన్న. రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా. ముఖ్యమంత్రిని పట్టించుకోకండి, ఈ అపరిచితుని మాటలు పట్టించుకోకండి. ముఖ్యమంత్రి రాదుకోవాలి, రైతు బంధు కౌలు రైతులు ఏం చెప్పి నేను మొత్తుకొని మొత్తుకొని అంటే ఇవాళ ఈ కోట చెప్పింది అన్న. నేను చెప్పలే, కోట చెప్పింది. వేది గులాబీ తుఫాను వేది, కానీ గులాబీ తుఫాను మాత్రం పోతుంది, గులాబీ చీడ మాత్రం. గులాబీ చీడ 2020లో పక్క మందు కొడతాం, ఓటనే మందు కొట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టేటువంటి బాధ్యత రాష్ట్ర భారతీయ జనతా పార్టీది. అందుకే దీనికోసం మేము ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్రకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తుంటే ఒకళ్ళేమో ఒక మంత్రేమో ఉజ్జవాల ఆగమవుతున్నాడు. అగ్గిపెట్ట మంత్రి ఆయనకు అగ్గిపెట్టదు, పెట్రోల్ దొరుకుతుంది, అగ్గిపెట్ట దొరకదు. ఇంకో ఆయనమో అసెంబ్లీ వేదికగా వాడుతున్నాడు, బ్రాండ్ అంబాసిడర్ అంట. కాదు మరి బ్రాండ్ అంబాసిడర్నే, ఎవరికి బ్రాండ్ అంబాసిడర్? నేను దేనికి? డబుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసం చేసినా నీ మెడలు వంచడానికి, నా పేదోళ్ళ పక్షాన కొట్టడానికి బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్. హిందూ ధర్మాన్ని కించపరుస్తూ, హిందూ ధర్మాన్ని కించపరుస్తూ, మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తూ, హిందూ సమాజాన్ని కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే నా 80% ఉన్న హిందువులను కాపాడు కోసం, 80% ఉన్న హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం హిందూ బ్రాండ్ అంబాసిడర్గా పండిస్తున్నా. పోయి చూసుకో, ఈరోజు గట్టిగా వర్షం పడితే ఉన్న ఇంటర్ మీద కలెక్టర్ను బాబు ట్రాక్టర్ మీద పట్టుకొచ్చే పరిస్థితి సిరిసిల్లలో. నువ్వు సిరిసిల్లను కాపాడుకో బాబు అంటే అసెంబ్లీ పోయడం బ్రాండ్ అంబాసిడర్. ఇంకోటి అంటాడు వ్యాక్సిన్ను తెలంగాణ రాష్ట్రం, నా తెలంగాణ రాష్ట్రమే వ్యాక్సిన్ కనుగొని అంట. ఇలా ఖబరే లేదండి, మోడీ గారు వచ్చి భారత్ బయటకు పోయేదానికి ముఖ్యమంత్రి ఖబర్ లేదు. మంచి ఇంటన్నాడు ఏంటి బస్సులో హుజరాబాద్ గడ్డ మీద హుజరాబాద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.